హలో ఎవ్రీవన్, ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది వెల్కమ్ యాక్టివేట్. బ్యాక్ టు మాస్కర్స్ బయాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోటనీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్, సో మార్ఫాలజీ సెకండ్ యూనిట్, స్వరూప శాస్త్రం అంటాం. యాక్చువల్గా ఈ మార్ఫాలజీ, ఈ స్వరూప శాస్త్రంలో మనకి ఫస్ట్ ఇయర్లో ఏ సిలబస్ అంటే ఎంతవరకు కవర్ అవుతుందంటే, ఇక్కడ మనకి మార్ఫాలజీలో మనకి ఎక్స్టర్నల్ మార్ఫాలజీ గురించి మనకి ఈ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, బాహ్య స్వరూప శాస్త్రం అంటాం. సో బాహ్య స్వరూప శాస్త్రం అంటే ప్లాంట్స్లో ఉన్నటువంటి పాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాట్స్ యొక్క బాహ్య స్వరూపం. సో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి మనకి ఈ మార్ఫాలజీ ఎక్స్టర్నల్ మార్ఫాలజీలో కవర్ అవుతుంది. అయితే మార్ఫాలజీలో మనకి ఏంటంటే, ఎక్స్టర్నల్ మార్ఫాలజీలో మనకి ఎస్పెషల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి ఒక ప్లాంట్ లో ఒక ప్లాంట్ తీసుకుంటే ప్లాంట్ లో వెజిటేటివ్ పార్ట్స్ సపరేట్ గా ఉంటాయి, అలాగే రీప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. సో వెజిటేటివ్ పార్ట్స్ అంటే వీటిని మనం శాకీయ భాగాలు అంటాం, శాకీయ. అలాగే సెకండ్ వన్ ఏంటంటే రీప్రొడక్టివ్ పార్ట్స్ అంటే వీటిని మనం ప్రత్యుత్పత్తి భాగాలు అంటాం, ప్రత్యుత్పత్తి. సో వెజిటేటివ్ పార్ట్స్ అండ్ రీప్రొడక్టివ్ పార్ట్స్. అయితే వెజిటేటివ్ పార్ట్స్ ప్లాంట్ లో ఏంటంటే, రూట్ ఒకటి, స్టెమ్ ఒకటి, లీఫ్ ఒకటి. సో ఈ మూడు కూడా వేరు, కాండము, పత్రాలు. సో ఈ మూడు కూడా మనకేంటే వెజిటేటివ్ పార్ట్స్, శాకీయ భాగాలు. మొక్క యొక్క శాకీయ భాగాలు ఏంటి అంటే రూట్, స్టెమ్ అండ్ లీఫ్. ఈ మూడింటిని కూడా అంటే వేరు, కాండం, పత్ర, ఈ మూడు భాగాలని మనం ఏంటంటే శాకీయ భాగాలు అని. సో మన నెక్స్ట్ ఏంటంటే ప్రత్యుత్పత్తి భాగం ఏంటంటే ఫ్లవర్స్, పుష్పాలు. మొక్కలో ప్రత్యుత్పత్తి భాగాలు ఏంటంటే పుష్పాలు. సో అలాగే ఇక్కడ అంటే ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మనకి మార్ఫాలజీలో ఉన్నటువంటి, ఎక్స్టర్నల్ మార్ఫాలజీలో ఉన్నటువంటి బాహ్య స్వరూప శాస్త్రం ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ ఏంటంటే రూట్, స్టెమ్, లీఫ్, అదేవిధంగా ఫ్లవర్స్. సో ఈ ఇన్ఫ్లోరసెన్స్ కూడా మనకి ఇందులో కవర్ అవుతుంటుంది. అయితే ఈ పార్ట్స్ రూట్ గురించి, రూట్ తాలూకా ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ గురించి సో కంప్లీట్ గా ఉంటుంది. అలాగే స్టెమ్ తాలూకా ఎక్స్టర్నల్ స్ట్రక్చరు, దాని యొక్క ఫంక్షన్స్, దాని యొక్క మోడిఫికేషన్స్ కూడా మనకి ఇందులో కవర్ అవుతాయి. అలాగే లీఫ్ సంబంధించిన స్ట్రక్చరు, టైప్స్, ఫంక్షన్స్, అలాగే లీఫ్ మోడిఫికేషన్స్. సో ఇవన్నీ కూడా మనకి ఈ ఫస్ట్ ఇయర్. అలాగే ఫ్లవర్స్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇన్ఫ్లోరసెన్స్, అలాగే ఫ్లవర్స్ టైప్స్ కూడా మనకి ఇందులో చాలా వరకు మ్యాగ్జిమ్ కవర్ అవుతాయి ఈ యూనిట్ నెంబర్ టూలో. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకున్నది ఏంటంటే రూట్. ఓకే, రూట్, రూట్ సిస్టమ్, వేరు వ్యవస్థ. సో వేరు వ్యవస్థ, అసలు వేరు వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది, సో దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం మనం. సో వేరు వ్యవస్థలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ అబ్సెంట్, అంటే కణుపులు మరియు కణుపు మధ్యమైనటువంటి భాగాలు ఏవి కూడా మనకి వేరు వ్యవస్థలో కనిపించవు. ఇవి ఎందులో కనిపిస్తాయి అంటే కాండ వ్యవస్థలో మాత్రం మనకి కణుపులు, కణుపు మధ్యమాలు అనేవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టెమ్ అయితే, స్టెమ్ కి మధ్యలో మనకి ఇలా నోడ్స్ ఉంటాయి, ఇలా నోడ్స్ మధ్యలో అక్కడక్కడ నోడ్స్ ఉంటాయి, వీటిని మనం నోడ్స్ కణుపులు అంటాం. ఈ కణుపుకి కణుపుకి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ని మనం ఏంటంటే కణుపు మధ్యమాలు, ఇంటర్ నోడ్స్ అంటాం. ఇలాంటి స్ట్రక్చర్ మనకి రూట్ లో మనకి కనిపించదు. అలాగే నెక్స్ట్ ఏంటంటే సెకండ్ పార్ట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే లీఫ్ అండ్ బర్డ్స్ ఆర్ అబ్సెంట్. ఇక్కడ మనకి పత్రాలు కానీ అలాగే మనకి బర్డ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, ఎస్పెషల్ స్టెమ్ నుంచి ప్రొడ్యూస్ అవుతాయి. రూట్ లో మనకి బర్డ్స్ అనేవి మ్యాక్సిమం ప్రొడ్యూస్ అవ్వు. అయితే ఇవి ఏంటంటే ఈ బర్డ్స్ కానీ ఈ లీవ్స్ కానీ మనకి ఈ వేరు వ్యవస్థలు అనేవి కనిపించవు, అందుకని లీఫ్ అండ్ బర్డ్స్ ఆర్ అబ్సెంట్. నెక్స్ట్ ఏంటంటే రూట్ టిప్ కవర్డ్ బై రూట్ క్యాప్, వేరు యొక్క అగ్రభాగం ఏదైతే ఉందో, సో వేరు అనేది వేరు వ్యవస్థ యొక్క దీని యొక్క అగ్రభాగం ఇది. సో ఈ అగ్రభాగంకి ఆవరిస్తూ మనకి ఏమంటే రూట్ క్యాప్ అనేది ఉంటుంది. సో వేరు తొడగంటాం, వేరు యొక్క అగ్రభాగంలో వేరు తొడగనేది ఉంటుంది. సో ఇది ఏం చేస్తుందంటే అగ్రభాగాన్ని ఎప్పుడు కూడా గార్డ్ చేస్తుంది, కప్పి రక్షిస్తూ ఉంటుంది, ఎందుకంటే సాయిల్ లో అది కిందకి వెళ్ళాలి కాబట్టి. ఏదైతే మనం రూట్ టిప్ అనుకున్నామో అది డ్యామేజ్ అవ్వకుండా కోసం ఆ రూట్ క్యాప్ ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట రూట్ ని. నెక్స్ట్ ఏంటంటే రూట్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, సీడ్ లో ఉన్నటువంటి రాడికల్ అనేటువంటి పార్ట్ నుంచి ఈ రూట్ సిస్టమ్ అనేది ఎరేజ్ అవుతుంది. అదే విత్తనంలో ఉన్నటువంటి ప్రథమ మూలం నుంచి మనకి రూట్ సిస్టమ్ అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. అంటే రూట్ లో ఉన్నటువంటి అంటే సీడ్ లో ఉన్న ఏ పార్ట్ నుంచి మనకి రూట్ సిస్టమ్ అనేది ఏర్పడుతుంది అంటే అది రాడికల్, ప్రథమ మూలం నుంచి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రూట్ సిస్టమ్. సో వేరు వ్యవస్థలో రకాలు, అంటే వేరు వ్యవస్థ ఎన్ని రకాలు ఉన్నాయంటే మనం బేసిక్ గా 3 types ఆఫ్ రూట్స్ అనేవి మనం చెప్పుకోవచ్చు. అయితే 3 types ఆఫ్ రూట్స్ లో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ట్యాప్ రూట్ అని చెప్తాం, దీన్ని మనం తల్లి వేరు వ్యవస్థ అంటాం.
ట్యాప్ రూట్ ని తల్లి కదా. సో ఇందులో మనకి ఏంటంటే సీడ్ లో ఉన్నటువంటి రాడికల్ ఏదైతే చెప్పుకున్నాం మనం, సీడ్ లో రాడికల్ పార్ట్ నుంచి ఇది అరేంజ్ అవుతుంది. సో ఏదైతే మనం అనుకున్నామో దాని నుంచి అయితే ఈ ట్యాప్ రూట్ లో తల్లి వేరు వ్యవస్థలో మెయిన్ గా మనకి ఏమవుతుందంటే దీన్ని ప్రాథమిక వేరు అంటాం, దీని నుంచి మనకి ద్వితీయ వేరు ఏర్పడుతుంది, దాని నుంచి మళ్ళీ తృతీయ వేరు. సో దీన్ని ప్రైమరీ రూట్ అంటాం, దీన్ని సెకండరీ రూట్ అంటాం, దీన్ని టెర్షియరీ రూట్ అంటాం. ఇలా మనకి ఏంటంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ రూట్. సో ఇలా మొత్తం ఈ సెట్ ఇలా మొత్తం కలిపి మనం ఏమంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం, ట్యాప్ రూట్ సిస్టమ్. ఇది మనకి ఎక్కువగా డైకాట్స్ లో మనకు కనిపిస్తుంది. డైకాట్స్ ద్విదళ బీజ మొక్కల్లో మనకి ఎటువంటి వేరు వ్యవస్థ ఉంటుంది అంటే తల్లి వేరు వ్యవస్థ, ట్యాప్ రూట్ సిస్టమ్. సో ఇది మనకి ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ వచ్చేసరికి మనం అంటే ఫైబ్రస్ రూట్స్, దీన్నే మనం పీచ్ వేరు వ్యవస్థ అంటాం. సో పీచ్ వేరు వ్యవస్థలో మనకి ఏమవుతుందంటే ఏదైతే మనకు రాడికల్ అనుకున్నాము, ప్రథమూలం అనుకున్నాం, ప్రథమూలం ఉంటే షార్ట్ టైం, సో ఇది ఎక్కువ కాలం ఉండదు తొందరగా, అది దాన్ని రీప్లేస్ చేస్తూ మనకి ఏమవుతుందంటే సో నెంబర్ ఆఫ్ రూట్స్ అనేవి అరేంజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ రూట్స్ ఆ ప్లేస్ లో నుంచి మనకి ఎక్కువ వేర్లు అనేవి ఉత్పత్తి అయ్యి ఒక పీచ్ లా కనిపిస్తుంది. అందువల్ల దీన్ని మనం ఏంటంటే పీచ్ వేరు వ్యవస్థ. ఇది మనకి ఎక్కువ మోనోకాట్స్ లో కనిపిస్తుంటది, ఏకదళ బీజాలు. సో ఏకదళ బీజ మొక్కల్లో ఉన్నటువంటి వేరు వ్యవస్థ ఏంటంటే మాక్సిమం ఫైబ్రస్ రూట్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే అడ్వాంటేజియస్ రూట్స్ చెప్తాం, వీటిని మనం అబ్బురపు వేర్లు అంటాం. అయితే ఇది ఏమవుతుందంటే సో సీడ్ లో ఉన్న రాడికల్ నుంచి కాకుండా సో మిగతా ఏ పార్ట్ నుంచి వచ్చినా, అది స్టెమ్ నుంచి అవ్వచ్చు, లీఫ్ నుంచి అవ్వచ్చు, దేని నుంచి అవ్వచ్చు, సో అలాగాని సో అంటే రిమైనింగ్ పార్ట్స్ వితౌట్ రాడికల్, రాడికల్ అంటే ప్రథమ మూలం నుంచి కాకుండా మొక్క యొక్క ఏ ఇతర భాగాల నుంచి, ఏ ఇతర భాగం నుంచి వేర్లు ఏర్పడినా సరే అటువంటి వేర్లు మనం ఏంటంటే అబ్బురపు వేర్లు లేదా అడ్వాంటేజియస్ రూట్స్ అంటాం. సో ఇలాగ మనకి ఏంటంటే ఈ మొక్కల్లో మాక్సిమం ఈ మూడు రకాల వేర్లు మనం చూస్తాం. మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్స్, సో వేరు రూపాంతరాలు. అయితే మనం ఇదివరకు వేరు యొక్క విధులు చెప్పుకున్నాం, ఫంక్షన్స్ ఆఫ్ రూట్ అని. సో ఆ ఫంక్షన్స్ కాకుండా, ఆ మూడు ఫంక్షన్సే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకేవైనా ఫంక్షన్, ఎక్స్ట్రాగా అంటే వేరే ఇతర విధులను ఏమైనా నిర్వర్తించాల్సిన అవసరం వచ్చినప్పుడు వేరు యొక్క ఆకారం నిర్మాణంలో మార్పు చెందుతాయి, వేరు యొక్క ఆకారం మరియు నిర్మాణంలో మార్పు చెందుతాయి. దేనికోసం? ఇతర విధులు అంటే ఆ మూడు విధులు కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా వేరే విధులు ఏమైనా నిర్వర్తించాల్సిన అవసరం వస్తే సో వాటి కోసం వాటి యొక్క ఆకారం మరియు నిర్మాణంలో మార్పు రావడాన్నే. ఈ మార్పు ఎలా ఉంటుందంటే శాశ్వతంగా ఉంటుంది. సో శాశ్వతమైన మార్పునే మనం ఏంటంటే వేరు రూపాంతరం అంటాం. అంటే ఇన్ సమ్ ప్లాంట్స్ రూట్ చేంజెస్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ టు పెర్ఫార్మ్ ఏ అదర్ ఫంక్షన్స్. సో కొన్ని విధులు, అదనపు విధులు నిర్వర్తించడం కోసం వేరు యొక్క షేప్ అండ్ స్ట్రక్చర్ లో చేంజ్ రావడాన్ని మనం ఏమంటే, ఈ చేంజ్ కూడా పర్మనెంట్ చేంజ్ అయి ఉండాలి. సో పర్మనెంట్ చేంజ్ని మనం ఏమంటే రూట్ మోడిఫికేషన్ కింద చెప్తాం. సో వేరు రూపాంతరం అయితే మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ లో మనకి ఏంటంటే 8 టైప్స్ ఆఫ్ రూట్ మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఎక్కువగా రావడం జరుగుతుంది. సో కంపల్సరీగా ప్రతి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఫస్ట్ ఇయర్ విద్యార్థికి కూడా ఈ క్వశ్చన్ అంటే మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్ సిస్టమ్ అనేది కంపల్సరీగా రావాల్సిన అవసరం. సో ఆ 8 రకాలు ఏంటంటే ఇప్పుడు చూద్దాం. మోడిఫికేషన్స్ ఆఫ్ రూట్స్ వేరు రూపాంతరాల్లో మనం ఫస్ట్ గా చెప్పుకున్నది స్టోరేజ్ రూట్స్, నిల్వ చేసే వేర్లు. నిల్వ చేసే వేర్లు అనేవి మనకి ఎక్కువ ఎటువంటి మొక్కలు కనిపిస్తాయంటే బయాన్యువల్ ప్లాంట్స్ లో మనకు కనిపిస్తాయి. వీటిని మనం ద్విర్షిక మొక్కలు అంటాం. అంటే ఇవి 2 ఇయర్స్, వీటి లైఫ్ స్పాన్ అనేది మనకి 2 ఇయర్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఫుడ్ మెటీరియల్ స్టోర్ చేసుకుంటాయి. సో సెకండ్ ఇయర్ అంతా కూడా ఏంటంటే వాటిని వాడుకుంటాయి. సో ఆ రకంగా మనకి బయాన్యువల్ ప్లాంట్స్ అనేవి కూడా మనకి స్టోరేజ్ రూట్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఈ స్టోరేజ్ రూట్స్ ఏమవుతుందంటే ఫుడ్ మెటీరియల్ అనేది రూట్లో స్టోర్ అవుతుంది కాబట్టి వీటిని మనం ఏంటంటే స్టోరేజ్ రూట్స్ అన్నాం. అయితే స్టోరేజ్ రూట్స్కి ఎగ్జాంపుల్స్ ఏం చెప్తామంటే మనకి రూట్ సిస్టమ్ 3 టైప్స్ ఉన్నాయి, ట్యాప్ రూట్, ఫైబ్రస్ రూట్, అడ్వాంటేజియస్ రూట్స్. అంటే తల్లి వేరు వ్యవస్థ, పీచ్ వేరు వ్యవస్థ, అప్రూప్ వేరు వ్యవస్థ. సో తల్లి వేరు వ్యవస్థకి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి చెప్పుకోవచ్చు. సో క్యారెట్ తాలూకు సైంటిఫిక్ నేమ్ డాకస్ కరోటా అంటాం, అలాగే బీట్రూట్ సైంటిఫిక్ నేమ్ బీటా వల్గారిస్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఫైబ్రస్ రూట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే ఆస్పరాగస్ చెప్పుకోవచ్చు. అలాగే అడ్వాంటేజియస్ రూట్స్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్తామంటే స్వీట్ పొటాటో. సో ఇదేంటంటే ఈ స్టోరేజ్ రూట్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్, అదేవిధంగా ఏంటంటే ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ నా నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ మోడిఫికేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొద్దిగా ఎంకరేజ్ చేయండి.